కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ మూతబడ్డాయి లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది అన్ని రంగాలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి ఇప్పటికే లాక్డౌన్ను మే మూడు వరకు పొడిగించారు ఆ తర్వాత ఏంటన్నది క్లారిటీ లేదు దీంతో చిన్న మధ్యతరహా కంపెనీలన్నీ కేంద్రం వైపు చూస్తున్నాయి రెండో ఉద్దీపన పథకం ఎప్పుడు ప్రకటిస్తారు కంపెనీలకు ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు టీ స్టాల్ నుంచి స్టార్ హోటల్స్ వరకు ఆటోమొబైల్ నుంచి ఏవియేషన్ వరకు ఆ రంగం ఈ రంగం అని తేడా లేదు తీవ్ర నష్టాల్లో అన్ని సెక్టార్లు అసలే ఆర్థిక మాంద్యం భయాలతో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమలపై కరోనా పిడుగులా పడింది కోలుకోలేని దెబ్బతీసింది రోజుల తరబడి కంపెనీలన్నీ మూతపడి ఉన్నాయి వ్యాపారాలు ఆగిపోయాయి ఎగుమతులు లేవు దిగుమతులు లేవు ప్రొడక్షన్ కూడా లేదు ఆపరేషన్స్ అన్ని స్తంభించిపోయాయి దీంతో చిన్న మధ్యతరహా పరిశ్రమల నుంచి ఎంఎన్సీ కంపెనీల వరకు వేల కోట్లు నష్టపోతున్నాయి తొలుత లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్రం లక్ష డెబ్బై వేల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది నగదు పంపిణీ చేసింది అయితే దేశంలో ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది దీంతో కేంద్రం ను మే మూడు వరకు పొడిగించింది ప్రధాని మోదీ జహాన్ బి రెండూ ముఖ్యమే అంటున్నారు ప్రజల ప్రాణాలు రక్షించుకోవాలి అదే సమయంలో ప్రగతి చక్రం ఆగకూడదంటే రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్ వస్తోంది ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని మోదీ సమీక్షించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు రెండో ప్యాకేజీపై చర్చించినట్లు సమాచారం త్వరలోనే రెండో ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది దీంతో పాటు వలస కూలీలకు సాయంపై కసరత్తు చేస్తోంది భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి మాత్రమే నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే అంచనా వేసింది రెండు వేల ఇరవైలో జీడిపి వృద్ధి ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే ఉండొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది దీంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ బృందం రంగాల వారీగా కసరత్తు చేస్తోంది